హైదరాబాద్ వినాయకుడిని ముందుగా కదిలించామన్నారు మంత్రి తలసాని. దీనివల్ల మహాగణపతి నిమజ్జనాన్ని చాలా మంది జనం వీక్షించే అవకాశం ఉంటుందని అన్నారు. ఈ సంబంధించి మరిన్ని వివరాలు మా ప్రతినిధి రవి అందిస్తారు. భక్తజన సందోహం వద్ద ఖైరతాబాద్ మహాగణనాథుని శోభాయాత్ర జరుగుతుంది. మంత్రి తలసాని కూడా ఖైరతాబాద్ మహాగణనాథుని దర్శించుకున్నారు. సార్, ఎలా జరుగుతుంది చూస్తుంటేనే అర్థమవుతుంది, ముందు లక్షలాది జనం వెనక శోభాయాత్ర. ఈసారి త్వర త్వరగా చేయడానికి ఏమైనా రీజన్ ఉందా? అంటే ఏం కారణం లేదు. ఖైరతాబాద్ వినాయకుడిని కొన్ని కోట్లాది మంది మీ మాధ్యమాల ద్వారా వీక్షిస్తున్నారు. లైవ్ గా కూడా కొన్ని లక్షల మంది ఉన్నారు. ఖైరతాబాద్ వినాయకుడి నిమజ్జనం ఎప్పుడు జరుగుతుంది అనేటువంటి ఆతృత ఉంటుంది. అందుకే ఆర్గనైజర్స్ తో మాట్లాడితే ఆర్గనైజర్స్ కూడా వాళ్ళు తొందరగా చేస్తే బాగుంటుంది అంటే వాళ్ళు కూడా యాక్సెప్ట్ చేశారు. కాబట్టి ఉదయం 7 గంటలకు మరి ప్రారంభమైనటువంటి ఈ కార్యక్రమం 1:30కి నిమజ్జనం జరుగుతుంది. ఎందుకంటే అక్కడ కూడా పూజా కార్యక్రమాలు జరుగుతాయి. అంటే ప్రజల అభిష్టం మేరకు, ఆర్గనైజర్స్ అభిష్టం మేరకు జరుగుతుంది. అంతేగాని మాకు హరిమరీ లేదు, ఏదో తొందరపాటు లేదు. ఖైరతాబాద్ వినాయకుడికి ప్రత్యేకతలు ఉన్నాయి. ప్రజలు టీవీలో వెయిట్ చేస్తున్నారు, లక్షలాది మంది చూస్తున్నారు. అందుకే నిమజ్జనం తొందరగా కంప్లీట్ చేయాలని ఆలోచన ఒకటి. రెండోది, హైదరాబాద్ అంతా 90,000 వినాయకులు ఉన్నాయి. ఈ 90,000 వినాయకుల నిమజ్జన కార్యక్రమం రేపు ఉదయం వరకు జరుగుతుంది. కాబట్టి ప్రభుత్వ పరంగా తీసుకోవాల్సినటువంటి అన్ని జాగ్రత్తలు తీసుకున్నాం. దీంట్లో ప్రధానమైనటువంటిది పోలీస్ శాంతి భద్రతలు కావచ్చు, కోఆర్డినేషన్ కావచ్చు, అన్నిటికీ బాధ్యత తీసుకునేది పోలీస్ డిపార్ట్మెంట్. అందుకే సీసీ కెమెరాలు కూడా నీకు మొత్తం గ్రేటర్ హైదరాబాద్ అంతా సీసీ కెమెరాలతోని నిఘా నియంత్రణ అంతా కమాండ్ కంట్రోల్ నుంచి ఎప్పటికప్పుడు పర్యవేక్షణ జరుగుతుంది. అయితే దీంట్లో ఏంటంటే మీ మాధ్యమాల ద్వారా విశ్వవ్యాప్తమై నీకు ప్రపంచం అంతా చూస్తుంది. ఒకప్పుడు బాంబే పూణే అంటుండే గణేష్ నిమజ్జనం మాట, ఇప్పుడు ఆ కేర్ ఆఫ్ అడ్రస్ హైదరాబాద్. సో ఇప్పటికే లక్షలాది మంది ఇక్కడ ఖైరతాబాద్ మహాగణనాథుడి ముందు ఉన్నారు. ఇప్పటికీ హుసేన్ సాగర్ పరిసరాలన్నీ కూడా భక్తులతో